దేశంలో ఏ పార్టీకి లేని క్యాడరు సుస్కృతులైన కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను కింది స్థాయి వరకు చేరే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన కోరారు. రాబోయే రోజుల్లో గ్రామ మండల స్థాయిలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు రాధాకృష్ణ శర్మ తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, నంగళూరు మండలం ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ మాట్లాడారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు అర్బన్ మండలం పొన్నాల్లో టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయానికి భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. 1 ఎకరం విస్తీర్ణంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నామని, దానికి సంబంధించిన రుసుము ప్రభుత్వానికి చెల్లించామని, ప్రభుత్వం ఎకరం భూమిని తమకు అందజేసిందని అన్నారు. ఈ భూమి పూజలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి హరీష్ రావు, జిల్లాలోని ఎమ్మెల్యేలు సతీష్ కుమార్, రామలింగారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్, సుడా చైర్మన్ రవీంద్రరెడ్డి హాజరవుతారని అన్నారు. పార్టీ శ్రేణులు విధిగా పాల్గొనాలని రాధాకృష్ణ శర్మ కోరారు. ఈ సమావేశంలో చిన్నకోడూరు మండల పార్టీ అధ్యక్షుడు కనకరాజు, పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆదేశాల మేరకు రేపనగా 24వ తేదీ ఉదయం 10 గంటలకు సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారితో పాటు శాసనసభ్యులు హరీష్ రావు గారు, సతీష్ గారు, రామలింగారెడ్డి గారు, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, రసమయ్య బాలకిషన్ గారు, వీరితో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా శర్మ, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి జెడ్పీటీసీ సభ్యులు, గౌరవనీయ ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొనబోతూ ఉన్నారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ గారు, కౌన్సిలర్లు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి గారు అందరూ కూడా రేపు పాల్గొనబోతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా పార్టీ ఇప్పటి వరకు జిల్లా పార్టీ కార్యాలయాలు అందుబాటులో లేవు. పార్టీ ఆదేశం మేరకు 60 లక్షల రూపాయలు పార్టీ నిధి నుండి గౌరవనీయులు కేసీఆర్ గారు మంజూరు చేయడం జరిగింది. 60 లక్షల రూపాయలతో అధునాతనమైనటువంటి భవనాన్ని అన్ని రంగులతో నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. జిల్లాలోని నలుమూలల నుంచి కార్యకర్తలు ఎక్కడి నుంచి వచ్చినా వివిధ పనుల మీద కార్యకర్తలు కానీ నాయకులు కానీ సిద్ధపడినట్టయితే మరి వారికి అక్కడ ఉండడానికి కూడా వసతి ఉండేట విధంగా వారి కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది.